నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం గద్వాల్ జోగులాంబ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ సీనియర్ నేత కేవీఎస్ సార్ గారు మన ముందున్నారు. నమస్తే అన్న. ఈరోజు అంటే రాజ్భవన్ దగ్గర మీ నాయకుడు అంటే ఈడీ కేసులు మీ నాయకుడు ఈడీ కేసులకు పిలిచారని చెప్పేసి రాస్తారు ఒకరు ధర్నాలు, అదేవిధంగా బస్సులను కూడా కాలబెట్టడం జరిగింది. సో ఇదంతా మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుంది? ఎంత చేసినంత మాత్రాన మీ నాయకుడు బయటకు వస్తాడా? అసలు ఏంటి, ఏ ధర్నాలు చేయకుండానే తెలంగాణ వచ్చిందా? ఏ ధర్నాలు, ఏ రాస్తారోకలు చేయకుండానే మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చిందా? ఏ ధర్నాలు, ఏ రాస్తారోకరు, ఎన్ని వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది? అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి విలయతాండవం చేస్తుంటే ప్రజలే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకలు చేసే పరిస్థితి జిగజారించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, ఏ తెలంగాణ కోసం మనమైతే ఉద్యమాలు చేసి ధర్నాలు చేసి రాస్తారోకలు తెచ్చుకొని చేసి తెలంగాణ తెచ్చుకున్నామో, ఇవాళ ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పునర్నిర్మాణించడంలో కాంగ్రెస్ పార్టీ ఏ ధర్నాకైనా, రాస్తారోకకైనా, ఎన్ని ఉద్యమాలకైనా వెనక్కి పోయే ప్రసక్తే లేదు. ముఖ్యంగా మన తెలంగాణలో రోజుకు ఎన్నో సంఘటనలు చూస్తున్నాం. ఎంతోమందిని అంటే మైనర్ బాలికల్ని రేప్ చేసి అత్యాచారం చేస్తున్నారు, హత్య కూడా చేస్తున్నారు. అలాగే అంటే ఇతర కులాలని చెప్పేసి, అంటే కులాంతర వివాహం, మతాంతర వివాహం చేసుకున్నారని చెప్పేసి కూడా ఒక కుట్రపూరితమైన అంటే కిరాతకంగా నడి రోడ్డు మీద కొంత వందల మంది ప్రజలు చూస్తుండగానే ఎన్నో మర్డర్లు చేస్తుంటే మనం చూస్తున్నాం. అలాంటి అంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, వదిలేస్తుంది. మరి అలాంటి టైంలో మీలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, మరి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎందుకు ధర్నాలు చేయట్లేదు, ఎందుకు రాస్తారోకలు చేయట్లేదు, ఎందుకు వీటికి మీరు అడ్డుకట్ట వేయట్లేదు? మహిళలపై దాడి జరిగిన ప్రతిసారి కూడా ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఎప్పుడైనా సరే ఫస్ట్ ఖండించింది ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. మీరు చెప్తున్నారు ధర్నాలు, రాస్తారోకలు అన్నీ జరిగినాయి. ప్రభుత్వం కళ్ళు మూసుకొని, అదేదో శాస్త్రం చెప్పిన కళ్ళు మూసుకొని పాలు తాగితే పిల్లికి ప్రపంచం కనపడదు అన్నట్ట, ప్రభుత్వం గుడ్డి కళ్ళు పెట్టుకొని ప్రశ్నిస్తున్నా, ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా, మహిళా లోకం ఆందోళన చెందుతూ ధర్నాలు, రాస్తారోకలు చేస్తున్నా, ఎక్కడ కూడా మహిళలకు న్యాయం చేసే విధంగా ఎక్కడైతే కళ్ళకు కనపడతలేదు. ఎందుకంటే మన జరిగినటువంటి జూబ్లీల్స్ కేసులో కానీ, దాని తర్వాత వచ్చినటువంటి సికింద్రాబాద్లో ఇద్దరు మహిళలపై అత్యాచారం కానీ, సిద్దిపేటలో జరిగినది కానీ, వరంగల్లో జరిగిన కానీ, ఎక్కడ కూడా పురోగతి కనిపిస్తలేదు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గతంలో ఏ విధంగా అయితే మహిళలపై దాడి చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేసాం పిరో, మరి వాళ్ళ డబ్బున్నోడుకు ఒక న్యాయము, అధికారంలో ఉన్నోడుకు ఒక న్యాయము, పేదోడుకు ఒక న్యాయం. తప్పు చేసిన వ్యక్తి ఎంతటి వాడినైనా శిక్షిస్తామో, వారిని తాటదీస్తామని చెప్పేసి మరి కేసీఆర్ చెప్పిన మాటల్లో చేతల్లో మాత్రం శూన్యంగా ఉంది. ప్రతిపక్షాలు ఖండిస్తూనే ఉన్నాయి, ప్రతిపక్షాలు ప్రెస్ మీట్లు పెడుతున్నాయి, ధర్నాలు చేస్తున్నాయి, రాస్తారోకలు చేస్తున్నాయి, మహిళా రక్షణకై చట్టాలు తీసుకురమ్మని అడుగుతున్నాయి. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం కనీసం మాట కూడా ఇప్పలేదు. ఎందుకు ఈ రాష్ట్రంలో మహిళా కమిషన్ పెట్టినారు కదా, ఎందుకు నెలన్నరగా మహిళా కమిషన్, మహిళా చైర్మన్ ఎందుకు ఆఫీసు కూడా రాలేకపోతున్నారు, వినతి పత్రాలు కూడా ఎందుకు తీసుకోలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని దిగజార్చిరు? మహిళల మీద దాడులు చేస్తుంటే ఒక మహిళా కమిషన్ కూడా నోరెత్తుతలేదంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఇంక ఈ దేశంలో ఎక్కడ కనపడదు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి, విమర్శిస్తున్నాయి, ధర్నాలు చేస్తున్నాయి, రాస్తారోకలు చేస్తున్నాయి, పోలీసుల మీద దుబ్బెత్తిపోస్తున్నా కూడా అసలు నోరు మెదపట్లేదంటే ఇంతకంట దౌర్భాగ్యం. 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత నియంత పాలన ఉండదు. నిజంగా ఓ మహిళకు అన్యాయం జరిగి రోడ్డు మీద పడి గ్యాంగ్ రేప్ చేస్తే కూడా దాని మీద కూడా స్పందించలేని స్థితికి దిగజార్చిందంటే కేవలం తన మంత్రులు, ఒక తన మినిస్టర్ల మనవళ్ళు, కొడుకులు, ఎమ్మెల్యే కొడుకులు ఉన్నారు కాబట్టి వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి రాజకీయం కోసం ఒక మహిళ మానాన్ని తాకట్టు పెట్టి రాజకీయం చేస్తున్నటువంటి దౌర్భాగ్యక పాలన ఇవాళ తెలంగాణలో నడుస్తుంది. అటువంటి దౌర్భాగ్యులు ఎక్కడన్నా ఉండారంటే ఈ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తున్నదే కాంగ్రెస్ పార్టీ, ఎప్పటికప్పుడు నిలదీస్తున్నదే కాంగ్రెస్ పార్టీ, ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నదే
కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకునే ప్రతిపక్షంగా ఎక్కడ కూడా మనకి అవకాశం ఇవ్వలేదు ప్రభుత్వానికి గత ఒక నెల రోజుల క్రిందట కూడా సాలూకాగర్లో నాగరాజు అనే ఒక దళితుడు ఒక కులాంతర వివాహం చేసుకున్నాడన్న ఒక కారణంతో ఒక సంవత్సరం నుంచి ఆమెతో కలిసి ఉంటున్నాడు హ్యాపీగా సరుణవల్ల వాళ్ళు వాళ్ళ సంసారం కొనసాగిస్తున్నారు ఒక సంవత్సరం తర్వాత రంజాన్ అయిపోయాక ఎప్పుడైతే పండగ అయిపోతుందని వాళ్ళు ఒక సంవత్సరం నుంచి వెయిట్ చేసుకుంటూ పకడ్బందీగా తన అంటే ఆ అమ్మాయికి తనకు సంబంధించిన సోదరుడు కొందరు అనుచరులతో చేతులు కలిపి ఐదుగురు కలిసి కిరాతకంగా నడి రోడ్డు మీద వందల మంది చూస్తుండగా అక్కడ అతన్ని హత్య చేశారు అక్కడ హత్య చేసినటువంటి వ్యక్తులు ఒక మైనారిటీ అంటే మతానికి సంబంధించిన వాళ్ళు ముస్లిమ్స్ వ్యక్తి మరి అలాంటిది అంటే ఇక్కడ అంటే ముస్లిమ్స్ అంటే ఇక్కడ ఇలాంటి హత్యలు చేసినప్పుడు అంటే ప్రభుత్వం పట్టించుకోదా అంటే అక్కడ ఎవరైతే మనకు ఇప్పుడు హోంమంత్రి ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఆయన కూడా అదే మతానికి చెందినవాడు మరి ఆ రోజు హోంమంత్రి ఎందుకు స్పందించలేదు మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు అసలు ఈ రాష్ట్రంలో మంత్రులకు ఎవరికైనా విలువలు ఉన్నాయా ఏ మంత్రి అయినా తన శాఖకు సంబంధించిన పనులు చేస్తున్నారా మంత్రి అయినటువంటి హోంమంత్రి అయినటువంటి రబ్బర్ స్టాంప్ వాళ్ళ కేటీఆర్ చెప్తే కేసీఆర్ చెప్పే స్పందించే అవకాశాలు లేవు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎందుకు ఇటువంటి హత్యలు జరుగుతున్నాయి ఎందుకు ఇవాళనే ఇటువంటి పైశాచికంగా నడి రోడ్డు మీద నరికే స్థాయికి ఎందుకు ప్రజలు కూడా ఆ స్థాయికి ఎందుకు వెళ్ళిపోయారు అంటే ఇవాళ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మతపిచ్చ అనేది ఆ పీక్ స్టేజ్కి తీసుకుపోయి ఇవాళ రాజకీయ లబ్ధి కోసం ఇవాళ భారతదేశాన్ని రణరంగంగా మార్చే విధంగా పరిపాలన కొనసాగుతుంది కాబట్టి ఇవాళ కులం మతం అనే పిచ్చిని పీక్ స్టేజ్ తీసుకుపోయి ఈ దేశంలో వదిలిపెట్టారు కాబట్టి ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి దాని మీద పోలీసులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు గుడ్డి కళ్ళతో చూస్తుంది రాష్ట్రంలో రాజకీయ లబ్ధి కోసమే ఇవాళ ఇటువంటి నాటకాలు చేస్తున్నారు తప్ప నిజంగా ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ప్రజాస్వామ్యం మీద చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి పరిణామాలు జరిగే అవకాశం లేదు మొన్న హుజరాబాద్ నుంచి ఈటెల రాజేందర్ గారు అదే గెలిచిన సంగతి మనకు తెలిసింది బీజేపీ పార్టీ నుంచి సో అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి బల్మూర్ వెంకట్ బల్మూర్ వెంకట్ ఇక్కడ ఓడిపోయిన తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆయనను అంటే మళ్ళా ముందుకెళ్ళడం కోసం ప్రోత్సహిస్తుందా మరి బల్మూర్ వెంకట్ మళ్ళీ కనపడలేదు అసలు ఏంటి బల్మూర్ వెంకట్ని పార్టీ నుంచే వద్దనుకుంటుందా అసలు ఏంటి అసలు బల్మూరు వెంకట్ని వద్దనుకున్నట్టు ఎక్కడన్నా వార్తలు విన్నారా ఇవాళ బల్మూరు వెంకట్కి పార్టీ ఎంత ప్రాధాన్యతనిస్తే రాహుల్ గాంధీ పోయి తను ఉన్నటువంటి జైల్లో పరామర్శించి వస్తాడు బల్మూరు వెంకట్కి ఈటల రాజేందర్ మీద పోటీ చేయడం వల్ల తనకి గ్రాఫ్ పెరిగింది తప్ప ఎక్కడ డౌన్ కాలే పార్టీలో కూడా తన స్థానం ప్రాధాన్యత పెరిగింది తప్ప తనకు ఎక్కడ కూడా తనని నెగ్లెక్ట్ చేసినట్టు ఎక్కడ అనిపిస్తలేదు ఎందుకంటే బల్మూర్ వెంకట ఎన్ఎస్యూ ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత గతంలో ఎన్ఎస్యూ ప్రెసిడెంట్లు చేసినట్లు ఏ వ్యక్తి కూడా పార్టీ కోసము ప్రజా సమస్యల మీద ఇంతగానం పోరాటం చేసినటువంటి ఏ ప్రెసిడెంట్ కూడా లేడు ఎందుకంటే బల్మూర్ వెంకట ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యూ ప్రెసిడెంట్గా వచ్చిండో ఆ రోజు నుంచి ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తూనే ఉంది తనని ఎక్కడ ఏ స్థాయిలో పెట్టాలనుకుందో ఆ స్థాయిలో పెట్టింది కాబట్టి ఈటల రాజేందర్ మీద తన పోటీకి కూడా మరి తనకు అనుమతించడం జరిగింది తప్ప ఎక్కడ కూడా తనని అణచివేసినట్టయితే కనపడతలేదు అండ్ ఇంకోటి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న అంటే నాయకులు అంటే వాళ్ళ సొంత నియోజకవర్గం నుండి కాకుండా మిగతా నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో ఏ నియోజకవర్గం పోటీ చేయాలన్నా వాళ్ళ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో టీపీసీసీ కానీ ఏఐసీసీ కానీ ఆ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి తప్ప ఇక్కడ వ్యక్తిగత నిర్ణయాలు అయితే కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉండేవేమో ఇప్పుడు ఏమీ లేదు ఇది ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీలో సమిష్టి నిర్ణయం మేరకే ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది సర్వేల ద్వారా ఎవరికి ఎక్కడ ప్రాధాన్యత ఉంది ఎవరు ఎక్కడ గెలవగలుగుతారో దాన్ని బట్టే టికెట్లు కేటాయిస్తారు తప్ప ఎవరు వ్యక్తిగత కోరికలు మాత్రం డిమాండ్స్ని మాత్రం తీసుకునే ప్రసక్తి ఏఐసీసీలో లేదు టీపీసీసీలో లేదు ఓకే సో ఇక్కడ అంటే మన తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి సో మీ కాంగ్రెస్ పార్టీ అంతా ఒకే అభిప్రాయమే ఉంటుందా
అంటే ఇక్కడ మీ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు అంటే రేవంత్ రెడ్డి గారు ఆయన కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి జగ్గారెడ్డి కానివ్వండి, అదేవిధంగా కోమిటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, ఇంకా మిగతా చాలామంది నాయకులు ఉన్నారు. సో అంటే ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకుంటున్నారు ఇక్కడ. సో ఒక నిర్ణయానికి అందరూ అంటే కట్టుబడి ఉండట్లేదని చెప్పేసి కూడా అంటున్నారు. గతంలో మీరు అన్నది వాస్తవమే, కానీ ఏదైతే వరంగల్ డిక్లరేషన్ జరిగిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోలేదు. సమిష్టి నిర్ణయాల వల్లనే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఏ ప్రోగ్రాం తీసుకున్నా, ఏ సభ తీసుకున్నా, ఏ ప్రజా సమస్యల మీద పోరాట సమస్యలు తీసుకున్నా అది సమిష్టి నిర్ణయంతో నడుస్తుంది తప్ప ఎక్కడ కూడా వ్యక్తిగత నిర్ణయాలకి తావు లేకుండా ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో సమిష్టి నిర్ణయాలతోనే ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంది. రాబోయే ఎలక్షన్లో మాత్రం 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఎందుకంటే ఇవాళ సమిష్టి నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి ప్రజా సమస్యల మీద ప్రజా దబ్బర్లో గెలుతుంది కాబట్టి ఇవాళ ప్రజలు ఆదరిస్తున్నారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అంత ఉత్సాహము, కార్యకర్తలకు నాయకులు ఉత్సాహం ఉన్నారు కాబట్టి ఇవాళ పెద్ద పెద్ద ప్రోగ్రాములు కానీ ప్రజా సమస్యల మీద సభలు కానీ చేయగలుగుతుంది. ఓకే, ఇంతకుముందు మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని. మరి అలాంటి సెక్యులర్ పార్టీ అంటే గతంలో టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంది? పొత్తులు అనేది సహజం, ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకు ఉన్నటువంటి ప్రభావం ఏదైతే ఉందో, ఇవాళ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ సెంటిమెంట్తో ఏదైతే కేసీఆర్ గతంలో పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి కూడా పొత్తులు తీసుకోవడం జరిగింది. పొత్తులు అనేది పార్టీల యొక్క స్థితిగతులను బట్టి, వాళ్ళ యొక్క ప్రాంతీయ విభేదాలను బట్టి, ప్రాంతీయ సెంటిమెంట్లను బట్టి ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం సహజము. ఆ పొత్తులు ఇదేమీ కొత్త కాదు, గత 30-40 సంవత్సరాల నుంచి ప్రాంతీయ పార్టీల యొక్క ప్రభావం పెరిగింది కాబట్టి అందులో భాగంగా కొంత పొత్తులు పెట్టుకున్నదైతే వాస్తవమే. కానీ గత రాబోయే కాలంలో మాత్రం ఎటువంటి పొత్తు లేకుండా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే శక్తి మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఉంది. గతంలో మీరు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే విఫలమైంది, కాంగ్రెస్ పార్టీ ఇంకా అక్కడే బలోపేతమైంది, కాంగ్రెస్ పార్టీ అంతమైందని చెప్పేసి కూడా జనాలు కూడా నిర్ణయించుకున్నారు. అంటే ఇక్కడ అంటే అది కూడా అంటే అలా చేసుకోవడం వల్లనే మీ పార్టీల నుంచి ఒక్కొక్క నాయకులు బయటకు వచ్చారు, అదేవిధంగా జనాలకు కూడా నమ్మకం పోయింది అనేది కూడా జనాల్లో ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం, దీంట్లో ఎవడో ఎట్టో బిందె నీళ్లు తీసినంత మాత్రం సముద్రం ఎండిపోదు, కాంగ్రెస్ పార్టీ అంతం కాదు. సముద్రం ఎన్ని రోజులు అలలతో కొనసాగుతుంటుందో ఆటుపోట్లు అనేది సహజం, సముద్రానికి ఆటుపోటు ఉంటుంది వెనక్కి ముందుకు అనేది. అందులో ఈ కాంగ్రెస్ పార్టీ ఒక 5-10 ఏళ్ళు అధికారంలో లేనంత మాత్రాన సముద్రంలో బెంద నీళ్లు తీసినంత మాత్రాన సముద్రం ఎండిపోదు, కాంగ్రెస్ పార్టీ అంతం ఉండదు. కాంగ్రెస్ పార్టీ 65 సంవత్సరాల చరిష్మా గల పార్టీ, ఈ దేశాన్ని ఉన్నతమైన స్థాయికి, ప్రపంచ దేశాల స్థాయికి ఎదిగించిన పార్టీ, స్వతంత్రం తెచ్చిన పార్టీ, దీనికి ఎక్కడికి కుదవలేదు, ఎప్పటికీ ప్రజా ఆదరణ పొందినటువంటి పార్టీ, అధికారంలోకి రావడానికి ఎటువంటి సంకోచం లేదు.